Welcome to Sakshi Education. So, engineering graduates evarayithe unnaro valaku oka goppa avakasham anamata. Trainee engineers ga Bell Bharat Electricals Limited. So, public sector lo manchi udyoga avakasalu pondedaniki trainee engineer ga idu goppa avakasham ani cheppochu. So, qualifications needed chusinattlayite BE, BTech, BSc. ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అండ్ మెకానికల్ వాళ్ళు అండ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ చదివిన వాళ్ళు. సో దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దీస్ పోస్ట్ అనమాట. సో ఏజ్ క్రైటీరియా కూడా ఉందన్నమాట. సో August 1 ఈ సంవత్సరానికి 2025కి 28 years కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అండ్ ఫస్ట్ ఇయర్ చూసినట్లయితే పర్ మంత్ 30,000 పే స్కేల్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ 35Kకి ఇంక్రిమెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్కి 40Kకి ఇంక్రిమెంట్ ఉంటుందన్నమాట. సో సెలక్షన్ క్రైటీరియా చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అండ్ ఆల్సో ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఇస్ ఆల్రెడీ ఇట్స్ ఆన్లైన్ 24th లాస్ట్ మంత్ నుంచి అండ్ ఈ మంత్ October 7 వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయబడిందనమాట. సో విజిట్ చేసి వెబ్సైట్లో మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ది వెబ్సైట్ URL ఈస్ bellindia.in. సో ఈ వెబ్సైట్ని విజిట్ చేసి సో ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మీరు అప్లై చేసుకుంటే యూ కెన్ గో ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అక్కడ క్వాలిఫై అయితే మీరు ఇంటర్వ్యూ అనేటువంటిది ఫేస్ చేసి మంచిగా పెర్ఫామ్ చేస్తే 610 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ పోస్ట్లో సెలెక్ట్ అయ్యి మీరు ఒక పబ్లిక్ సెక్టర్ యూనియన్లో మంచి ఉద్యోగంతో స్థిరమైన వేతనంతో ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి గొప్ప అవకాశం అనేటువంటిది భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అనేటువంటిది. సో ఉన్నత ఉద్యోగులుగా ఎదగడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి పబ్లిక్ సెక్టర్ యూనియన్ కంపెనీ అనేటువంటిది మంచి ఆప్షన్ అనేటువంటిది, కెరీర్ ఆప్షన్ అనేటువంటిది నేను చెప్పచ్చు. సో ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ అండ్ అప్లై ఫర్ 610 trainee engineer posts in Bharat Electronics Limited.